డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ గారు ప్రస్తుతం స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, ఇప్పటి వరకు అన్ని సర్వేల్లో కూడా బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయి తెలంగాణలో అని చెప్తున్నారు. అన్ని సర్వేలు కూడా మినిమం 8 ఇస్తున్నారు, కొన్ని సర్వేలు 12 సీట్లు కూడా ఇచ్చాయి. ఎందుకు ఇట్లా జరిగిందంటారు? ప్లస్ బీఆర్ఎస్కి మెజారిటీ సర్వేలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఒక్క సర్వే మాత్రం న్యూస్18 సర్వే మాత్రం 2-5 సీట్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా జీటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సర్వేలు వాస్తవంగా గత సార్వత్రిక ఎన్నికల్లో చూస్తే టీఆర్ఎస్ కూటమి కాంగ్రెస్కు మెజారిటీ సీట్లు వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో, కానీ ప్రభుత్వం మాత్రం టీఆర్ఎస్ఏ నెలకొల్పుకుంటుందని చెప్పేసి పోల్స్ చాలా వరకు చాలా వారికి ఫేవర్గా మాట్లాడినాయి. కానీ ఫలితాలు చూస్తే కొంత వ్యతిరేకంగా కొంత వచ్చినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో పాలించిన అంటే చేసిన పీరియడ్ టర్మ్లో ప్రజా వ్యతిరేక విధానాలు నిరంకుశగా ఏకపక్ష నిర్ణయాల ద్వారా ప్రజలు విసుగు చెంది డెఫినెట్గా రాష్ట్రంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్రంలో తెచ్చుకుంది ప్రజలు. తర్వాత ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కేవలం 2.5 నెలలు మాత్రమే ప్రజాపాలనను అందించగలిగినాం. ఈలోపు పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో కూడా రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ చెప్పే ప్రకారంగా బీజేపీ సీట్లు పెరగవచ్చు, కానీ కాంగ్రెస్కి 10-12 సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధించుకునే పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. 10-12 ఖచ్చితంగా మీకే ఎక్కువ వస్తాయి. తప్పకుండా అండి, 8 సీట్లు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. 130 మెజార్టీకి పైన, కొన్ని టఫ్ అంటే 50,000 నుంచి 1,00,000 మెజార్టీగా 8 సీట్లను ఏమి చెప్పగలుగుతారు అంటే, ఇప్పుడు మనకు గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ ఈ మూడు క్లియర్ గా కాంగ్రెస్ కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ అన్నట్టు ఏం కనిపించట్లా లేదు. తప్పకుండా వరంగల్ కూడా గెలవబోతున్నాం, మహబూబాబాద్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం, ఖమ్మం కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం, నల్గొండ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం, భువనగిరి, మహబూబ్నగర్ అదేవిధంగా నాగర్ కర్నూలు కూడా మేము పక్క 100,000 పైనే మెజార్టీతో గెలవబోతున్నాం. భువనగిరి చాలా టైట్ వచ్చింది బీజేపీతో, అటు ఇటు ఎవరైనా గెలవచ్చు అంటారు? లేదు అంటే మీరు చూస్తారుగా ఇంకో 2 రోజులు ఎల్లుండే కదా, తప్పకుండా భువనగిరి, ఉమ్మడి వరంగల్, వరంగల్ కూడా కాన్సే అంటున్నారు. అంటే బీజేపీ ఓట్లు పెరిగినాయి, ఎందుకంటే టీఆర్ఎస్ మీద నమ్మకం ఎప్పుడైతే తగ్గిందో డెఫినెట్ గా ఆల్టర్నేట్ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి టర్న్ అయిన మాట వాస్తవం. కానీ గెలుపు దాకా తీసుకొచ్చేంత నాయకత్వం కానీ కింద క్యాడర్ కానీ బీజేపీలో లేకపోవడం వల్ల ఆ సీట్లు సరే వాళ్ళు ఊహించినట్టయితే జరగదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 4 జిల్లాలు స్వీప్ చేయబోతున్నాం. ముఖ్యంగా మిగతా జిల్లాల్లో కొంత నాగర్ కర్నూలు కూడా అంత ఈజీగా లేదు అంటారు. అంటే సరే సర్వేలు చెప్పిన దానికి వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీకి కొంచెం డెఫినెట్గా తేడా ఉంటుంది. నాగర్ కర్నూలులో మల్లరవి గారు గెలవబోతున్నారు, అక్కడ డాక్టర్ మరి వంశీ చంద్రరెడ్డి గారు గెలవబోతున్నారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మేము 8 సీట్లు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. ఎందుకంటే కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు ఒక్కడే పోకడ ఏకపక్ష నిర్ణయాలు, మరి ఎక్కడ వాళ్ళు ఉపాధి కల్పించిన పరిస్థితులు లేవు, ఎక్కడ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసినట్టు లేదు, కేవలం ప్రచార ఆర్భాటాలతోని 10 సంవత్సరాలు గడిపారు. సో డెఫినెట్గా బీజేపీ మీద టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే బీజేపీ పెరిగింది తప్ప బీజేపీ స్వతహాగా బలమైన పార్టీ కాదు. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటారు ఈ విషయంలో. ప్రజలు తెలంగాణ ఎక్కువ సీట్లు వస్తే బీఆర్ఎస్ ఒట్టు కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ అయిందని అనడం కరెక్టా అని అంటున్నాను. సరే వారు అడిగిన దాంట్లో సమంజసం ఉన్నా గానీ తెలంగాణలో ఏం జరిగిందో తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానీకానికి కనబడ్డది, చూసిర్రు, విన్నరు. ఒకటే, కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా సీరియస్ గా వర్కౌట్ చేసుకోలేకపోయారు, కేవలం రోడ్ షోలతో జస్ట్ ఆర్భాటాలు చేసుకుంటూ పోయారు తప్ప ఒక స్ట్రాటజీ. ఫస్ట్ బస్ యాత్ర చేశారు, స్ట్రాటజీ 17 పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ప్రచారం చేశారు. అది ఓన్లీ జస్ట్ ప్రజల్లో కనబడడం, భవిష్యత్తు మళ్ళీ పార్టీని బతికించుకునే ఒక అంటే ప్రజల్లో లైవ్ లో ఉండాలని కనబడ్డది తప్ప ఎక్కడ సీరియస్ గా వారు క్యాండిడేట్లను సెలక్షన్ లో కానీ లేదంటే వాళ్ళు క్యాండిడేట్ను గెలిపించే దిశలో ప్రచారం కానీ ఎక్కడ కనబడలేదు.
వారు బీజేపీని కేంద్రంలో మిత్ర పార్టీగా వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలనే ఆశతోని అదేవిధంగా కూతుర్ని విడిపించుకునే చర్యల్లో భాగంగా ఈ తప్పకుండా ఇది అండర్స్టాండింగ్లో పోయిన ఎలక్షన్. లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు టీఆర్ఎస్ విడిపించుకునేదంటే టీఆర్ఎస్ నెక్స్ట్ మోడీ పవర్ లోకి వస్తాడని కన్విన్స్ అయినట్టు కదా, కాంగ్రెస్ రాదని అంటే వారు కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో శత్రు అంటే వారు శత్రుత్వంగా భావించారు కాబట్టి. రెండవది అక్కడ కూతుర్ని విడిపించుకోవాలి, అదేవిధంగా మిత్ర పార్టీ బి టీమ్ గా వారు దాన్ని ఏ పార్టీని గెలిపించుకోవాలనే ఒక ఆలోచన విధానాలు మనకు కనబడ్డాయి. అదేవిధంగా కేసీఆర్ గారు మన తెలంగాణ యావత్తు ప్రజానీకానికి మెప్పించలేని పరిస్థితి ఎర్లీగా ప్రభుత్వం ఏర్పడ్డ ఏర్పాట్ల కొత్తలోనే కాళేశ్వరం అవినీతి బయటపడుతూనే ఉంది. గొర్లా స్కీము, టెలిఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ పెట్టుకొని స్కామ్లు స్కీమ్లు అని పెట్టుకొని వారు ప్రజల్ని మెప్పించలేని పరిస్థితి. శ్రీధర్ రెడ్డి గారు మీ వ్యూ ఎందుకే రోజు అవినీతి ఒక్క కేసు అన్న ఫైల్ అయిందా? ఎవరో ఇద్దరు ముగ్గురు అధికారులను మీరు తీసుకుపోయి లోపడేసారు కానీ మీరు ఇంకా ముందు ఇంకా మీ ముసలి పండుగ ముందుంది, మీ అవినీతి ఇంకా బయట దించే పరిస్థితి ముందు. మేము ఈ రోజు పరిపాలన మీద దృష్టి పెట్టినాం కాబట్టి పరిపాలన గురించే మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు అభ్యర్థులు కనుక గట్టి పోటీ ఇచ్చి ఉంటే బీజేపీ ఎక్కడ గెలవదండి? బీజేపీ పోయినసారి 4 రాకేష్ రెడ్డి